రక్షించబడి బాప్తీసం పొందిన వాళ్ళ శరీరంలో పాప నియమం లేదా? మీరు బాప్తీసం పొందారు, రక్షించబడ్డారు, చర్చకొస్తున్నారు, ప్రభు శరీరాల్లో పాలిభాగస్థులు అవుతున్నారు, మీ శరీరంలో పాప నియమం ఉందా లేదా? పాపం చేసే ప్రతి ఒక్కరిలో ఏముంది? పాప నియమం. ఖచ్చితంగా పాప నియమం నీలో ఉన్నప్పుడు ఆత్మ నియమం నీలో ఉండి ఉపయోగం ఏంటి? ఎందుకు నీ పాప నియమమే నువ్వు రక్షించబడకముందు, రక్షించబడిన తర్వాత కూడా రెండు సార్లు కూడా ఇదే నీ మీద పెత్తనం చేస్తుంది? ఎందుకు నీ ఆత్మ నియమం ఏం చేయలేకపోతుంది? అంతకుముందు త్రాగేవాడివి, రక్షించబడిన తర్వాత కూడా ఏం చేస్తున్నావు? త్రాగుతున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతకుముందు లంచగొండివి, ఇప్పుడు కూడా బ్రైబ్ తీసుకుంటున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతకుముందు మనుషుల్ని బాధ పెట్టేవాడివి, ఇప్పుడు బాధ పెడుతున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతకుముందు ఒక పాపం చేసేవాడివి, ఇప్పుడు ఆ పాపాన్ని చేయడం లేదు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్, రైట్? ఎందుకు జరగటం లేదు? ఏం జరుగుతుంది ఈరోజు క్రైస్తవత్వానికి? ఏం బోధించడం లేదు క్రిస్టియానిటీలో, రైట్? మీతో చెప్పాను, మన అవయవాల్లో పాప నియమం పనిచేయకుండా ఉండాలంటే బైబుల్ పౌలు ఒక పద్ధతి చెప్పాడు. అదే రోమాపత్రిక 6:11, పాపం విషయములో నేను యేసు క్రీస్తులో ఏమయ్యాను? చనిపోయాను. నా యేసు శరీరంలో ఎలా చనిపోయాడో నేను కూడా నా యేసులో పాపం విషయంలో నేనేమయ్యాను? చనిపోయాను. 2, నా యేసు 3వ రోజున తిరిగి లేచినప్పుడు నీతిగా జీవించటానికి ఎలా తిరిగి లేచాడో నా యేసుతో పాటు నేను కూడా తిరిగి లేచాను అని నీకు నువ్వే చక్కగా కూర్చొని ఎంచుకోవాలి. పాస్టర్ గారు నిన్ను ఎంచడు, ఎవరో నిన్ను ఎంచరు, నీకు నువ్వే ఏం చేసుకోవాలి? ఎంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 2, కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపాన్ని ఏం చేయొద్దు? ఏలటానికి, ప్రభుత్వం చేయడానికి, నిన్ను లోపరుచుకోవడానికి దానికి అవకాశాన్ని నువ్వు ఇవ్వకుండా దాని మీద ఎదురు దాడికి నువ్వు ప్రయత్నించాలి. చర్చ్ మానే, పార్క్ పోదావరా, ఏం పోతావు అని అందనుకో, సరే నాడు కాదు, నువ్వేం చేయాలి దాన్ని? రాను. నేను ఎవరిని? ఐఎమ్ ఎ క్రిస్టియన్. ప్రభు చెప్పాడు, నేను వచ్చు వరకు సమాజంగా కూడుట మానద్దు, కాబట్టి నేను మాన్ను. రెండోసారి నువ్వు ఈ మాట మాట్లాడు, షట్ అప్. అది పాపాన్ని నీలో రైజ్ చేసినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? నీ మీద పెత్తనం తీసుకోనియకుండా నీ పెత్తనాన్ని, నీ వాక్యాన్ని దాన్ని లోపరుచుకోవాలి. దాన్ని నీ మీద ఏం చేయకూడదు? ఏలనీయకూడదు. ఏ తప్పైనా, ఏ పాపమైనా, whether it is a smoke, it's a whether it is a bad habit, lekapothe club kavachu, pub kavachu, dances kavachu, allarito kuda aata paadla kavachu, edaina sare nee shariranni, nee aatmani, nee bhaktini paadu chese ye paristhitinaina ninnu prerepinchinappudu nuvu daniki cheppali, nenu pavitratanu పోషించేవాణ్ణి, పవిత్రునిగా ఉండడానికి ఇష్టపడేవాణ్ణి, పవిత్రునిగా ఉండటానికి ప్రభు రక్తంలో కడుగబడిన వాణ్ణి, నేను అపవిత్రమైన ఈ పనిని నేను చేయను, కాబట్టి నా శరీరంలోంచి ఈ ఆలోచన, ఈ పాపమ బయటకి వెళ్ళిపో అనే రెసిస్టెన్స్ నీ నుండి జరగాలి. 1, నువ్వే ఎంచుకోవాలి. 2, నీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి నువ్వేం చేయాలి? అప్పగించుకోవాలి. అవయవాలు, చేతులంతకు ముందు కొట్టేయి, చేతులంతకు ముందు మనుషుల్ని బాధ పెట్టేవి, ఇప్పుడు ఈ చేతులు ఏం చేయాలి? తండ్రి, ఈ చేతులు బైబుల్ మోసే చేతులుగా, దేవుని పరిచర్య చేసే చేతులుగా, ప్రజలను ఆశీర్వదించే చేతులుగా, ప్రజలకు మేలు చేసే చేతులుగా ఈ చేతులు ఉండునుగాక. ఈ కళ్ళు సినిమాలు చూసేయి,
ఈ కళ్ళు రకరకాలవి చూసేవి, ఈ కళ్ళు దీన్ని కాదు, నీ దర్శనాలను నీ మేలును నీ మంచిని నా కళ్ళు చూసునుగాక. కాబట్టి నా కంటిని నీతి సాధనంగా ఉండటం కోసం ఉంచే ఆత్మ అయిన నీకు నేనేం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను. ఏం చేస్తున్నాను? సో అలాగే నీ నాలుకని, నీ ఆలోచనని, నీ నిర్ణయాల్ని, నీ హృదయాల్ని, నీ కాళ్ళని, ప్రతి ఒక్క దాన్ని నువ్వు ఏం చేయాలి? దేవునికి నువ్వు చెప్పాలి, దేవునికి నువ్వు సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్.